సిందల పెన్నిది మా లక్ష్మణ బాబూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ పేదల పెన్నిది మా లక్ష్మణ బాబూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ సమత మమతలకు నిలువెత్తు రూపుడు త్యాగాలు సహనాలకు ఆదర్శ ప్రాయుడు వెనుకబడి అఖిల భారత పట్టణశాల సంఘం వ్యవస్థాపకులు ఆచార్య కొండలక్ష్మ బాపూజీ గారి ఆచార్య కొండలక్ష్మ బాపూజీ గారి నూట ఏడవ కార్యక్రమానికి చేసిన ప్రిన్సిపల్ చైర్మన్ సత్యవాణి గారికి కౌన్సిలర్ మాజీ చైర్మన్ సుశీలమణి గారికి పిఎస్సీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ కీర్తి సర్పంచ్ తాలూకా కొండరంగా తాలూకా మంత్రి సర్పంచ్ దానారాయణ కుమార్ గారికి అదేవిధంగా నాయకులం సంఘం అధ్యక్షులు మురళిని గారికి గౌరవ కార్మిక సంఘం అధ్యక్షులు సీనాడ గారికి గంగాధర్చార్య గారికి మా పద్మశల్లి కుల బాంధవులకు శ్రీ భక్తమార్గనే సేవ సంఘం తరఫున ఆహ్వానం పలుకుతూ అదేవిధంగా దుర్గాప్రసాద్ గారికి రవిగౌడ్ గారికి బోడ సంస్థ గారికి స్వాగతం పలుకుతూ దయచేసి అందరూ కూడా వేది పెట్టించి వారికి పూలమాలతో అలంకరించి అందరి సభ్యులు మన సభ్యులందరూ కూడా రావాలని సారంగా ఆహ్వానిస్తున్నాం బాబూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ పేదల పెన్నిది మా లక్ష్మణ బాబూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ సమత మమతలకు నిలువెత్తు రూపుడు త్యాగాలు సహనాలకు ఆదర్శ ప్రాయుడు వెనుకబడిన జాతుల ఉన్నతికి దేవుడు తెలంగాణ జాగృతికి కృషి చేసిన వీరుడు చేసిన వీరుడు కృషి చేసిన వీరుడు పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ వందే మాతరమని ఎలుగెత్తిన లక్ష్మణుడు వందే మాతరం నాన్నోల్కి ఉద్యమాన గలమెత్తిన ధీరుడు గలమెత్తిన ధీరుడు గలమెత్తిన ధీరుడు విత్తిండియ సంగ్రమాన సింహంలా గర్జించి నైజాం సర్కారు పైన బాంబులు కురిపించి వీరనారి ఐలమ్మకు న్యాయ సాయం అందించి మంత్రి పదవి తృణ ప్రాయమని జనుల మదిలో తెలంగాణ
జండవలే గిరావు పేదల పెన్ని ధీమా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ పేదల పెన్ని ధీమా లక్ష్మణ బాపూజీ ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ స్వాతంత్ర సమర యోధుల్లో ఆయన ఒకరు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. తెలంగాణ ఆత్మ గౌరవానికి ఒక ప్రతీక. తన జీవితం సమాజానికి అంకితం చేసిన ఆయన ఎవరో కాదు, ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ. తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివి. అలాంటి గొప్ప వ్యక్తి అయిన ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ రియల్ స్టోరీ మీకోసం. కొండ లక్ష్మణ్
1915లో సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగారు. సహకార సంఘంలో సామాజిక ఉద్యమంలో బాపూజీ ఎప్పటికప్పుడు సమష్టి నిర్మాణం కోసం కృషి చేశారు. చేతి వృత్తులు, వ్యవసాయ ఆధారిత వృత్తులు, వెనకబడిన వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకు, వృత్తి సంబంధిత సబ్సిడీలకు, ఆధునీకరణకు కొండా లక్ష్మణ్ మహోన్నతంగా కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చేనేత పద్మశాలి ఉద్యమంలో బీసీలను ఐక్యపరచడంలో ఇలా బహు ముఖాలుగా ఏకకాలంలో కృషి చేశారు. ఇలా ఆనాటి చారిత్రక కర్తవ్యంగా ఉద్యమ జీవితం గడిపారు. సామాజిక చరిత్ర పరిమాణంలో తరదైన పాత్రను మహోన్నతంగా నిర్వహించారు. జలదృశ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారు దళిత మహాసభ, దళిత కళామండలి వేదికగా రచయితల సంఘాలకు ఆయన ఇల్లే ఉద్యమ క్షేత్రం. వారి ఆఫీసులు అక్కడే ఏర్పాటు చేసుకునేవారు. బహిరంగ సభలు నిర్వహించేందుకు అందరికీ ఉచితంగా ఇచ్చారు. తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. తన ఆస్తిలో 3 వంతుల ఆస్తిని ట్రస్ట్ కింద మార్చేశారు. 1969లో తెలంగాణ కొరకు పోరాడి ఢిల్లీలోనే మంత్రి పదవికి రాజీనామా ప్రకటించారు. ఆనాడు మంత్రులంతా సమైక్యవాదులే. బాపూజీ ఒక్కడే ధైర్యంగా నిలబడి మళ్లీ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవిని స్వీకరించరని శపథం చేశారు. తుది శ్వాస వరకు ఎలాంటి పదవులు ఆశించకుండా రాష్ట్ర సాధనే లక్ష్యంగా కట్టుబడి నిలబడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బాపూజీ శతజయంతి ఉత్సవాలకు కమిటీ తొలి ఉపాధ్యక్షుడిగా నిర్వహించే అవకాశం ఈ వ్యాస రచయితకు లభించడం అరుదైన అదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బతికున్నంతకాలం బాపూజీ కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ శత జయంతి నుండి అధికారికంగా ఉత్సవాలను నిర్వహించడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. స్వాతంత్ర సమరయోధులతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు ఈ ఉత్సవాల నిర్వహణ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు ధైర్యంగా జలదృశ్యంను, పార్టీ కార్యక్రమాలను ఇచ్చిన గొప్ప వ్యక్తి. నాడు తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు ఉద్యమంగా చిత్రీకరించారు. రాబోయే కాలంలో మహోద్యమంగా తయారవుతుందని భావించిన నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో దౌర్జన్యంగా ఖాళీ చేయించి జలదృశ్యంను కూలగొట్టారు. ఉండడానికి ఇల్లు లేకుండా చేశారు. అయినప్పటికీ ఎలాంటి అధైర్యానికి లోను కాకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా గట్టిగా నిలబడ్డ ధీరోదాత్తుడు లక్ష్మణ్ బాపూజీ. బాపూజీ వెట్టి చాకరి విముక్తి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దళితులు సాంఘిక ఆర్థిక అణచివేతలకు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు. మహాత్మాగాంధీ ప్రారంభించిన హరిజనోద్ధరణ కార్యక్రమంలో యువకునిగా ఉన్నప్పటి నుండే ముందుకు నడిపారు. రావి నారాయణ రెడ్డి, వామన్రావు నాయక్ అధ్యక్షులుగా ఉన్న హరిజన సేవా సంఘం, హైదరాబాద్ శాఖలో భాగ్యరెడ్డి వర్మ, విఎస్ వెంకట్రావుల స్ఫూర్తితో ముందుకు సాగారు. ఎంఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిజం కొండా లక్ష్మణ్ను ఎంతో ప్రభావితం చేసింది. ఆయన సుభాష్ చంద్రబోస్ను షోలాపూర్లో కలిసినప్పుడు వారి నుండి కూడా స్ఫూర్తిని పొందారు. పౌర హక్కుల ఉద్యమాన్ని 1930లో ప్రారంభించారు. ఆ కాలంలో నిజాం నిరంకుశత్వ స్థానిక జమీందారులు, దేశ్ముఖులు, పటేల్ పట్వారీల దోపిడీ, అణిచివేత, అవమానాలకు వ్యతిరేకంగా నిజాం ఆంధ్ర మహాసభలను శాంతియుతంగా ఉద్యమించారు. లక్ష్మణ్ బాపూజీ ఈ విషయంలో మరింత చురుగ్గా ముందుచూపుతో పయనించారు. ఏకకాలంలో పౌర హక్కులు, రాజకీయ హక్కుల కోసం, స్వతంత్రం కోసం ఉద్యమించాల్సి ఉంటుందని బాపూజీ భావించారు. కాలక్రమంలో గాంధీ పంతానే తన పంతాగా స్థిరపరుచుకున్నారు. ఫజిల్ అలీ కమిషన్ తెలంగాణ ప్రాంతంతో హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటవడం అవసరమని చేపట్టినప్పటికీ 1956లో ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అయినప్పటికీ స్వరాష్ట్ర కాంక్షను వదలకుండా నిరంతరం ఉద్యమిస్తూనే బడుగు బలహీన వర్గాలను సమీకృతం చేస్తూ వారి అభివృద్ధి కోసం బాపూజీ కృషి చేశారు. సామాజిక ఉద్యమాలు, రాజకీయాలు భిన్నమైనవైన సవ్యసాచిగా అంకితభావంతో ముందుకు నడిపించారు. దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో మొదటిసారిగా మంత్రిగా పనిచేశారు. బాపూజీ చిత్తశుద్ధి, దృఢ సంకల్పం, సామాజిక నిబద్ధత కలిగి ఉండేవారు. అంబేద్కర్ స్ఫూర్తితో ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. దళిత సంఘాలకు 1960 నుండి కొండా లక్ష్మణ్ బాపూజీ సూచనలు, సహకారాలు అందజేస్తూ వచ్చారు. బాపూజీ నిక్కచ్చిగా మాట్లాడతారు. అమెరికలు లేవు. ఎంత పెద్దవారైనా ఆయన దగ్గర మాట్లాడడానికి భయపడేవారు. గ్రామ గ్రామాన పర్యటించి సహకార సంఘాలు ఏర్పరిచారు. ఇలా పద్మశాలి సంఘాలు, సహకార సంఘాల ఏర్పాటు చేయడం వలన ప్రజలలో వారికి మంచి పట్టు ఉండేది. బాపూజీ నాయకత్వంలో అనేక మంది పద్మశాలీలు, ఇతరులు నాయకులుగా ఎదిగారు. బాపూజీ స్ఫూర్తితో కేవలం చేనేత రంగమే కాదు, చర్మకారులు, పూలు కార్మికులు, కుమ్మరి, కమ్మరి, గీత కార్మికులు సహకార సంఘాలు పెట్టారు. వీరందరికీ కలిపి ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏర్పరిచి మార్కెటింగ్ సహకారం అందించారు.
బాపూజీ ఏ వర్గాన్ని ఏ మతాన్ని ఏ కులాన్ని వ్యక్తిగతంగా ద్వేషించేవారు కాదు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలి అనే తత్వం వారిది. వారి దేశభక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన భార్య డాక్టర్గా సైన్యానికి సేవలు అందించారు, కొడుకు పైలట్గా వెళ్ళి ప్రమాదంలో చనిపోయారు. అయినప్పటికీ కుంగిపోకుండా నిరంతరం దేశం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడాలని తపనపడ్డారు. వారి త్యాగానికి విలువ కట్టడం సాధ్యం కాదు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కులాల జాబితాను శాస్త్రీయంగా రూపొందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేశారు. మొదటి బీసీ కమిషన్ నియమించడంతో కీలక పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలోనే బలహీన వర్గాల సదస్సు నిర్వహించి అందరితో చర్చించి ఆయా వర్గాల సమస్యలపై విపరీతమైన అవగాహన పత్రాలు రూపొందించారు. అనంతరామన్ నేతృత్వంలోని మొదటి బీసీ కమిషన్కు సమర్పించారు. బీసీ కమిషన్ సిఫారసులను అమల్లోకి తీసుకురావడంతో కూడా బాపూజీ కృషి ఎనలేనిది. నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా, నికార్సైన తెలంగాణ వాదిగా జీవితం గడిపిన బాపూజీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక చెరగని అధ్యాయం. ఆయన స్ఫూర్తివంతమైన జీవితం చిరస్మరణీయం. September 1, 2012 నాడు 97 సంవత్సరాల వయసులో ఆ మహనీయుడు తన తుదిశ్వాస విడిచారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ బాపూజీ మనకు భౌతికంగా దూరమైన ఆయన చేసిన కృషి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పేదల పెన్నిది మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. సమత మమతలకు నిలువెత్తు రూపుడు, త్యాగాలు సహనాలకు ఆదర్శప్రాయుడు. వెనుకబడిన జాతుల ఉన్నతికి దేవుడు, తెలంగాణ జాగృతికి కృషి చేసిన వీరుడు, కృషి చేసిన వీరుడు, కృషి చేసిన వీరుడు. ఆవేశం, ఒక ఆకాంక్ష, ఒక ఆశయం, ఒక ఉద్యమం, ఇవన్నీ కలిస్తే కొండ లక్ష్మణ్ బాపూజీ. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం బాపూజీ. ఓవైపు స్వాతంత్ర్య పోరాటం, మరోవైపు బడుగు వర్గాల గలం, ఇంకోవైపు తెలంగాణ ఉద్యమం, అన్నీ కలిసి దశాబ్దాల ప్రజాజీవితం. ఇంటి పేరు కొండలాగానే ఆయనది కొండంత వ్యక్తిత్వం. నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు బాపూజీ. నిజాం పాలనను అంతం చేయడానికి అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయారు. బాధల నుంచి విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించారు. నాలుగు రకాల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. బాపూజీ నికార్సైన గాంధీయవాది. కాంగ్రెస్ రాజకీయాలతో ఎదిగినప్పటికీ తెలంగాణ ఆకాంక్ష కోసం పార్టీని వదులుకున్నారు. మంత్రి పదవిని కూడా లెక్క చేయలేదు. నైజాం స్టేట్లో తెలంగాణ పద్మశాలి సంఘం స్థాపించి ఉద్యమించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజీ 1952 నాన్ ముల్కీ అధ్యమంలో ముందుండి నడిచారు. ప్రాంతమా పదవ అంటే ప్రాంతానికి తన ప్రాధాన్యమని చాటి చెప్పారు. పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా అనుక్షణం ప్రజల వైపే నిలబడ్డారు బాపూజీ. నమ్ముకున్న బాటను వీడలేదు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర. 97 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయమని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిమిషం వరకు చిత్తశుద్ధితో ఉద్యమించారు. గాంధీజీ మాదిరిగా శాంతి పద్ధతుల్లో పోరాటం చేయటం వల్లే తెలంగాణ బాపూజీ అయ్యారు. అందుకే బాపూజీ 3 తరాల వారికి వారధిలా మారారు. చట్టసభలను, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలను చేశారు బాపూజీ. అన్నింట్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. చెయ్యాలనుకున్నది ధీమాగా, హుందాగా చేసేవారు. బాపూజీ సొంత డబ్బుతో కొనుక్కున్న భూమిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసింది. కానీ కోర్టు అండగా నిలబడి బాపూజీకి న్యాయం చేయాలని చెప్పింది.
ఆయన ఆస్తుల్లో జలదృశ్యం ఒకటి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన నిర్మించుకున్న జలదృశ్యం మళిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రమయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది అక్కడే. పంతొమ్మిది ఆసిఫాబాద్ నుంచి గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు బాపూజీ. తరువాత 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించారు. 1957 నుంచి 1960 వరకు ఉమ్మడి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా సేవలందించారు. 1967-1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. దామోదరం సంచివయ్య క్యాబినెట్లో ఎక్సైజ్, చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉంటూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఆకాంక్షను చాటుతూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామానే తెలంగాణ ఉద్యమాన్ని ఒక చారిత్రక మలుపు తిప్పింది. సెప్టెంబర్ 27 ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారు బాపూజీ. ఆసిఫాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసం, హైదరాబాద్లో న్యాయశాస్త్ర విద్య పూర్తి చేశారు. బాపూజీకి భార్య శకుంతల, ఇద్దరు కుమారులు, ఒక కూతురు, ఒక కుమారుడు ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పనిచేసి వీరమరణం పొందారు. ఉద్యమాలే ఊపిరిగా తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసిన బాపూజీ 2012 సెప్టెంబర్ 21 తన 97వ ఏట ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. చివరి వరకు జనం కోసమే బతికిన కొండ లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సమాజం ఘనంగా నివాళులర్పిస్తుంది.